చదువులు చదివినా ఉద్యోగం రాలేదని బాధపడేవారు ఎందరో ఉన్నారు. ఇంత చదువు చదివి ఉద్యోగం రాక బతికేది ఎలాగో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఉపాధి మార్గం అన్వేషణలో అష్టకష్టాలు పడుతున్నారు. అలాంటి నిరుద్యోగ యువతకు మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు అన్నతమ్ములు ఆదర్శంగా నిలుస్తున్నారు. స్థానికంగా ఉండే కొరతను గుర్తించి నర్సరీ మొక్కల పెంపకం చేపట్టి స్వయం ఉపాధిని మార్గాన్ని ఎంచుకున్నారు. అంతేకాదు తమతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. పంట దిగుబడి ఆరోగ్యవంతమైన నారు మొక్కలపైన ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందటానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. ఇప్పుడు 90% మంది రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మలిచేటట్లు చూసుకోవాలి. కానీ చాలా వరకు సంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతున్నారు. దీనివల్ల ప్రతికూల పరిస్థితుల్లో చీడపీడలు ఆశించి నాణ్యమైన నారు అందక ఇటు పెట్టుబడి అటు సమయం వృధా అవుతోంది. ఇది గమనించిన చాలామంది రైతులు నర్సరీ మొక్కలపైన ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. దీన్నే ఆసరాగా చేసుకుని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం శివలింగాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముళ్ళు నర్సరీ ఏర్పాటు చేసి ఉపాధి పొందుతున్నారు. యువ రైతు సందీప్ రెడ్డి MBA పూర్తి చేశారు. అయితే తనకున్న వ్యవసాయ భూమిలో కొంత విస్తీర్ణంలో కూరగాయల సాగు చేపట్టేవారు. నారును తనతో పాటు ఇతర రైతులు కూడా వేరే ప్రాంతాల నుండి కొనుగోలు చేసేవారు. అయితే నారు చనిపోవడం, చీడపీడలు సోకడంతో సొంత ఊర్లో సొంతంగానే కూరగాయల నారు మొక్కలు పెంచుకోవాలనుకున్నారు. ఇందుకోసం ఉద్యాన అధికారుల సలహాలు, సూచనలు తీసుకుని 20 లక్షల పెట్టుబడితో 2021లో ఎకరం విస్తీర్ణంలో శ్రీ మల్లికార్జున వెజిటబుల్ నర్సరీ పేరుతో షెడ్ నట్ కింద ప్రోట్రేలలో నర్సరీ పెంపకం చేపట్టారు. తన పొలంలో నాటుకోవడమే కాకుండా చుట్టుపక్కల రైతులకు నాణ్యమైన నారు మొక్కలను అందిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. అంతేకాదు స్థానికంగా మరికొంతమందికి ఉపాధి కల్పిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మన దగ్గర వచ్చేసి మిర్చి నారు, టమాటా, బంతి, గోబీ అండ్ వంకాయ అవైలబుల్ ఉంటుంది. రైతులకు పెంచి కూడిస్తాం మేము. మాది వచ్చేసి ఎకరంలో ఉంది. మేము ఇక్కడ 13 లక్షల మొక్కలు పెంచుతాం అన్నమాట. దీనివల్ల రైతులకు లాభం ఏంటంటే నారు నీటిగా వస్తుంది, రోగాలు రావడానికి ఆశకారం లేదు. ఇది ఏంటంటే మేము పూర్తి కోకోఫిట్ అంటే దానిలో పోషకాలు అన్నీ కలిపిన దానిలోనే గింజలు పెడతాము. ఒక ట్రేలో వచ్చేసి 98 మొక్కలు ఉంటాయి. జర్మినేషన్ వచ్చేసి ఎక్కువ బయటకన్నా మనం బయట దిమ్మలు అనుకున్నదానికన్నా జర్మినేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే ఇంకా ఇది ఎండకు తట్టుకునే శక్తి ఉంటుంది అన్నమాట. ఇదేంటంటే మేము ఇంతకుముందు వచ్చేసి గుంటూరు, మదనపల్లి అండ్ హైదరాబాద్ నుండి నారు తెప్పించుకునే వాళ్ళం. దానివల్ల ఏంటంటే అక్కడి వాతావరణానికి మన వాతావరణానికి చేంజ్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది కలిగేది. దానివల్ల మేమేమో ఆలోచించామంటే మన దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా మా అన్న సంతోష్ రెడ్డి అండ్ నేను కలిసి కొత్తగా చేద్దామన్నట్టుగా దీన్ని ప్లాన్ చేసి కొన్ని సెర్చ్ చేసామన్నమాట. కొన్ని ఏరియాలు సెర్చ్ చేసి దీన్ని ఎంచుకోవడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మామూలుగా బయట వెళ్తున్నానికి దీనికి ఇప్పుడు ఎయిర్ వ్యవస్థ అనేది ఇలా ఉంటుందన్నమాట. దీంట్లో ఏంటంటే బయట నలుపుకోవడానికి పోవుట ఎయిర్ ఉంటుంది, మెయిన్ తల్లి ఎయిర్ అనేది చనిపోతుంది అది పీకినప్పుడు. మన దగ్గర ఏంటంటే అలా ఉండదన్నమాట. బయట పోసిన దాంట్లో జర్మినేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, 40-50% ఉంటుంది. మన దగ్గర వచ్చేసి 80-90% జర్మినేషన్ ఉంటుంది. అట్లాగే మన దగ్గర ఏంటంటే పెట్టినాక 5 డేస్కి జర్మినేషన్ వస్తుంది. ఇందులో అయితే పెరగడం కూడా కొంచెం చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీనివల్ల లాభం ఏంటంటే రైతుకి అసలు టెన్షన్ ఉండదన్నమాట. చనిపోవడం కానీ టైంకు రాకపోవడం కానీ అలా ఉండదు. బయట వేస్తే ఏమంటే మామూలుగా అది పెరగకపోవడం, వర్షాల వల్ల కుళ్ళిపోవడం, టైంకి అందకపోవడం ఉంటుంది అనమాట. ఇందులో వల్ల అలా ఉండదు. ఇది 35-45 డేస్ మధ్యలో పెట్టుకోవడానికి కరెక్ట్ టైంలో పెట్టుకోవచ్చు అనమాట. మనము ఈ టైంలో పెట్టుకోవాలంటే ఆ టైంకి ఒక 45 డేస్ ముందు మాకు గింజలు తెచ్చినా కూడా మా దగ్గరికి వచ్చినా కూడా నారు అవైలబిలిటీ ఉంటుంది. మామూలుగా మాకు సీడు అండ్ కోకోఫిట్, ట్రే, ఈ లేబర్ అన్ని ఛార్జ్ కలిపి మాకు ఒక 80 పైసా అవుతుంది. మేము 115 పైసలకు అమ్ముతున్నామండి. ఇప్పటివరకు వచ్చేసి మేము ఒక పచ్చిమిర్చి 70,000, వంకాయ ఒక 20,000, టమాటా ఒక 5,000, బంతి ఒక 5,000 సేల్ చేశాము. మేము వచ్చేసి వంకాయలో అంకుర్ కంపెనీది సచిన్ అండ్ పచ్చిమిర్చి వచ్చేసి అంకుర్ 930 అంటే ఇది ఓన్లీ పచ్చిమిర్చికి వాడతారండి. మనం రెగ్యులర్గా కూరలు వేసుకోవడానికి మార్కెట్లో దొరుకుతుంది అమ్ముకోవడానికి.
అది. ఇది మెయిన్గా వచ్చేసి మన ఏరియాలో ఎక్కువ నడిచేది ఇండమ్ ఫై, నెంబర్ ఫైవ్ వెరైటీ ఇండమ్ ఫై కంపెనీ. ఈ ఏరియాలో మొత్తం 90% ఇదే వాడతారండి రైతులు కూడా. అందుకని మేము ఇక్కడ కూడా ఇదే ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ యుఎస్ బిఏఎస్ఎఫ్ కంపెనీ US 341 అండి, ఇది కూడా రైతులు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి మేము ఇవే అవైలబిలిటీ ఉంచుతున్నాం. బిఏఎస్ఎఫ్ కంపెనీది దేవునుడు డీలక్స్ అండి. రైతులు ఇప్పుడిప్పుడే అంటే కొంచెం మార్కెట్లో రేటు అనేది దీనికి ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడిప్పుడే దీనికి మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా కొంచెం అవైలబిలిటీ ఉంది. ఇది వచ్చేసి వండర్ హార్ట్, మామూలుగా బయట ఆండ్రాయిడ్ అంటారండి దీనికి. ఇది వచ్చేసి మార్కెట్లో డిమాండ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్, దానివల్ల రైతులు దీనివైపు కూడా మొగ్గు చూపుతున్నారు. మేము వచ్చేసి సీడ్ తెచ్చుకున్నాక సీడ్ పెట్టాక ఒక 5 డేస్ ఒక వర్కంలో అమర్చి ఉంచుతామండి. ఒక 20 ట్రేలు పెట్టి కొన్ని వరుసలు పెట్టి అందులో పెట్టి ఉంచుతాం 5 డేస్. కొంచెం జెర్మినేషన్ అంటే మామూలుగా కొంచెం మొక్క రాగానే తీసుకొచ్చి బెడ్ల మీద పరుస్తామండి. పరిచాక దానికి ఈ కవర్ అనేది ప్రొటెక్షన్ ఇస్తామన్న వాటర్ నుండి, అసలు వర్షం వాటర్ మొత్తానికి పడనివ్వమన్నమాట దాని మీద. దానివల్ల జర్మినేషన్ అనేది 80-90% ఉంటుంది. అలాగే దీనికి ఏంటంటే మొక్కకు సరిపోయేంత సూర్యరశ్మిని ఇచ్చివ్వడానికి బ్లాక్ తెరలు పైన అమర్చాము. దానివల్ల ఏంటంటే దానికి కావలసినంత మాత్రమే తీసుకుంటారన్నమాట. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అదేంటంటే కంట్రోల్ చేసి దానికి సరిపోయేంత సూర్యరశ్మిని ఇస్తుంది. దీనివల్ల మొక్కకి ఏంటంటే గ్రోతింగ్ కానీ దానికి రోగనిరోధక శక్తి కానీ చాలా బాగుంటుంది. రైతు సందీప్ రెడ్డి 20 లక్షల పెట్టుబడితో నర్సరీని ఏర్పాటు చేయగా మొదటి ఏడాది 10 లక్షల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది 12 లక్షల ఆదాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే 3వ ఏడాది నుంచి వచ్చేది మొత్తం నికర ఆదాయం అంటున్నారు.